శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయాలలో సాయి హిందువాలేక యవనుడ వారి నివాస స్థానము షిరిడి యొక్క మహద్భాగ్యము, మొదట బాలునిగా ప్రకటమై పిమ్మట పిచ్చి ఫకీరులా తలపడుట, పెంట దిబ్బలున్న స్థలాన్ని సుందరమైన పూల తోటగా మార్చుట, అదే ప్రదేశంలో వాడా నిర్మింపబడుట, బాబాగారి దౌతి, ఖండయోగం, భక్తవత్సలుడైన బాబా తమ శరీరాన్ని శ్రమపెట్టి అపాయాలను ఎట్లా సహించేవారు అన్న విషయాలను వర్ణించటం జరిగింది. ఇప్పుడు నరజన్మ యొక్క మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, భయజాబాయి సేవ, బాబా యొక్క భోజన కౌతుకం, తాత్య, బాబా, మహల్సాపతి ముగ్గురు మసీదులో నిద్రించు విధానం, రహతాలోని కుశాల్ చంద్ గృహానికి బాబా వెళ్లటం, ఈ విషయాలు ఈ అధ్యాయం ద్వారా వినండి. సత్పురుషులు భద్దులను ముముక్షువులుగాను ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. వీరు పరోపకారార్థం అవ్యక్తం నుండి వ్యక్తమవుతారు. వారి మౌనం, ఆచరణ, ప్రవర్తన, ఉపదేశాలు, వ్యాఖ్యానాలు పురాణాలతో సిద్ధించని కార్యాన్ని సులభ సాధ్యం చేస్తాయి. క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూతదయ, పరోపకార పరాయణత, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం సుగుణాలను ఆచరించేవారు లభించటం దుర్లభం. వాణిని ఆచరిస్తున్న వారిని చూచి సులభంగా నేర్చుకోవచ్చు. అసంఖ్య తారాగణం ఇవ్వలేని ప్రకాశాన్ని సూర్యుడు ఒక్కడే ఇచ్చేలా ఉదారులైన సత్పురుషులు సహజంగా చేసేవారి క్రియల ద్వారా జీవులను బంధముక్తులను చేసి అత్యంత సౌఖ్యాన్ని ప్రసాదిస్తారు. ఇటువంటి వారిలో సాయి మహాత్ముడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. ఎల్లప్పుడూ వారు ఆత్మనిష్టలో ఉంటూ పేద ఫకీరువలే ప్రవర్తించేవారు. నేను నాదను మాట లేక భగవంతుడు సర్వభూతాలలో మూర్తి భవించి ఉన్నాడని జీవులను సదా దయతో చూసేవారు. వారికి దుఃఖంలో శోకం లేదు, సుఖాలలో ఆనందం లేదు. రాజు పేద సమానం. కన్నుగీటతో మామూలు మనిషిని మహారాజులా మార్చగల బాబా జోలి వేసుకుని భిక్షానికి ఇళ్ళై ఇంటి ఇంటికి వెళ్ళేవారు. వారు ఎవరింటికి భిక్షకు వెళ్ళి ఇల్లా రొట్టెక్క పట్టుకుని రా అని చేయి చాచేవారు. వారు నిజంగా ఎంతో ధన్యులు. ఒక చేతిలో టమరేకు రేకు డబ్బా, రెండో చేతిలో జోలే పుచ్చుకొని ప్రతిరోజు స్వయంగా నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్ళేవారు. పప్పు, పులుసు, కూరలు, పాలు, మజ్జిగ, పలుచని పదార్థాలను టమరేకు అంటే రేకు డబ్బాలో పోయించుకొని అన్నం, రొట్టె జోలిలో వేయించుకునేవారు. జిహ్వాకు చాపల్యం లేనప్పుడు వేరువేరు పదార్థాల రుచి తెలుసుకోవాలనే కోరిక ఎక్కడుంటుంది? వారి జిహ్వాకు రుచే తెలియనట్లు రుచిగా ఉన్నాయా లేదా అని చూసేవారు కాదు. ప్రతిదినం మధ్యాహ్నం భిక్ష నడిగి జోలిలో పడ్డ వాటితోనే కడుపు నింపుకొని సంతృప్తి చెందేవారు. ఇది వారి భోజన పద్ధతి. ఒక నియమిత సమయంలో కాక తమకు బుద్ధి పుట్టినప్పుడు ఒక్కోసారి ఒకే రోజు 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. ఈ విధంగా తెచ్చిన భిక్ష అన్నాన్ని మసీదులోని మట్టి కుండలో ఉంచేవారు. దానిలో నుండి కాకులు, కుక్కలు స్వేచ్ఛగా తినేవి. వానిని ఎప్పుడూ తరిమేవారు కాదు. మసీదు శుభ్రపరిచే స్త్రీ కూడా 10-12 రొట్టెలను తన ఇంటికి పట్టుకుని వెళ్ళేది. కుక్కలను, పిల్లులను కలలో కూడా వారించని వారు పేదలను ఎట్లా అడ్డగిస్తారు? వారి జీవితం ధన్యమైంది. భిక్షను అడిగి పొట్టనింపుకునే వారిని మొదట్లో ప్రజలు పిచ్చి ఫకీరని తలిచేవారు. ఫకీరైనప్పటికీ వారు ఉదారులు, స్వార్థమే లేని ప్రేమ స్వరూపులు. అంతరంగం నిశ్చలంగా ఉన్నా బయటకి చంచలంగా కనిపించే వారి కళ విచిత్రం. షిరిడీ కుగ్రామంలో ఉన్న శ్రీమంతులు బాబాను ఒక మహాత్మునిగా భావించేవారు. తాత్యా కోతే తల్లి భైజాబాయ్ రోజూ రొట్టె కూర ఒక బుట్టలో ఉంచి తలపై పెట్టుకుని మధ్యాహ్నం అడవిలో 2 కోసుల దూరంలో దట్టమైన చెట్లను పొదలను దాటి వెళ్ళి పిచ్చి ఫకీరును వెతికి ధ్యానంలో ఉన్న వారి పాదాలకు ప్రణమిల్లి అత్యంత ప్రేమతో ఆకు వేసి రొట్టె కూర వడ్డించి పెట్టేది. ఆమె చేసిన ఈ సేవను బాబా మహాసమాధి వరకు మరువలేదు. చిరస్మరణీయంగా ఆమె పుత్రుణ్ణి ఉద్ధరించారు.
ఆ తల్లి కొడుకులు ఇద్దరూ బాబాయడ ఎనలేని భక్తి. వారికి బాబాయే దైవం. తరువాత బాబా అడవుల్లో తిరుగుటం మాని గ్రామంలోని మసీదులోనే ఉంటూ అక్కడే భోజనం చేసేవారు. దాంతో భయజాబాయికి అడవులు తిరిగే కష్టం తప్పింది. ఆమె కోసమే ఆయన మసీదులో నిలిచారేమో. అటు తరువాత కూడా భయజాబాయి దంపతులు వారి తదనంతరం తాత్య నియమంగా బాబా సేవ చేశారు. రాజవైభవం కంటే ఫకీరీ శ్రేష్టం. పేదతనమే నిలకడగా ఉంటుంది. భాగ్యం క్షణభంగురమనే బావరు బాబా. సదా హృదయంలో వాసుదేవుని స్మరణలో ఉండే సత్పురుషులు ధన్యులు. అట్టి వారి దివ్య సమాగమ వైభవాన్ని అనుసరించి అనుభవించిన వారు ధన్యులే. తాత్య యొక్క మహాభాగ్యం, మహాత్సాపతి యొక్క పుణ్యం, బాబా యొక్క సమాగమ భాగ్యాన్ని సమంగా అనుభవించేవారు. బాబా కూడా వీరి యందు సమానంగా అనుపమానమైన ప్రేమ ఉండేది. ఈ ముగ్గురు రోజు రాత్రి తూర్పు, పడమర, ఉత్తరం మూడు దిక్కులలో తమ తలలు ఉంచి పాదాలు పరస్పరం తాకేలాగా శయనించేవారు. ఈ విధంగా కబుర్లు, కథలు చెప్పుకుంటూ నిద్ర వచ్చినప్పుడు ఒకరినొకరు మేల్కొలుపుకుంటూ ఉండేవారు. తాత్య గురక పెడుతూ ఉంటే బాబా అతన్ని అటూ ఇటూ దొర్లించి తలను గట్టిగా ఊపి నిద్రలేపేవారు. బాబా మహాల్సాపతి చేరి తాత్యాను పట్టుకుని అతని వీపు, కాళ్ళు పట్టేవారు. ఈ రీతిగా తాత్య 14 సంవత్సరాలు తనింట్లో తల్లిదండ్రులతో కాక బాబా పట్ల ప్రీతితో వారితో మసీదులో శయనించేవాడు. అతని ప్రేమను ఎట్లా తూచగలం? అతని పైన బాబా కృపను ఎట్లు విలువ కట్టగలం? తండ్రి చనిపోయిన తరువాత తాత్య ఇంటి యజమానికుండే సంసార బాధ్యతల వల్ల ఇంట్లోనే నిద్రించేవాడు. ఇటువంటి శ్రద్ధానిష్టావంతులకే బాబా యొక్క అనుగ్రహం అనుభవం అవుతుంది. అట్టి భక్తులు తమ్ము ఆహ్వానించకుండానే బాబా స్వయంగా వచ్చి నిలబడతారు. రహతాలో ప్రసిద్ధి చెందిన కుశాల్ చంద్ అనే పేరుతో శ్రీమంతుడైన గృహస్థుడు ఉండేవాడు. అతడు ఆ ఊరిలోని నగర సేట్ బాబా భక్తుడు. అహ్మద్ నగర్లో వ్యాపారం చేసేవాడు. అతని పినతండ్రి గణపతి కోతే పాటిల్కు బాబా కూడా బాబాపై ప్రీతి. బాబాకి కూడా అతనంటే ఇష్టం. మార్వాడి జాతికి చెందిన వాడైనా అతనికి బాబా ఎందు చాలా ప్రేమ ఉండేది. తరచు వీరిద్దరూ పరస్పరం ఎంతో ప్రీతిగా కలుసుకునేవారు. దైవవశాత్తు సేట్జీ తండ్రి చనిపోయాడు. అయినా అతడు బాబాను మర్చిపోలేదు. పైగా అతని ప్రేమ మునుపటి కంటే రెండింతలయ్యింది. అట్లే కుశాల్ చందు పైన బాబా ప్రీతి వృద్ధి కాసాగింది. బాబా తమ జీవితాంతం అహర్నిశలు అతని శ్రేయస్సును కనిపెడుతూ ఉండేవారు. ఒకప్పుడు ఎద్దుల బండిలోను, మరొకప్పుడు గుర్రపు బండిలోను తమ ప్రియ భక్తులతో వారు షిరిడీకి 1.5 మైళ్ళ దూరాన ఉన్న రహతాకు వెళ్లేవారు. అక్కడ గ్రామ ప్రజలు ఎదురు వచ్చి గ్రామ సరిహద్దు వద్ద వారి దర్శనం చేసుకుని భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి వారిని అత్యంత ప్రేమగా మంగళ వాయిద్యాలతో ఆనందంగా గ్రామంలోకి తీసుకుని వెళ్లేవారు. కుశాల్ చందు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్లేవాడు. అక్కడ వారిద్దరూ సుఖాసీనులై ఆనందంగా పాత కథలు, కబుర్లు చెప్పుకొని పలహారాన్ని తీసుకునేవారు. ఇట్లా ఆనందంగా విహరించి బాబా భక్తులతో మరలా షిరిడీకి తిరిగి వచ్చేవారు. ఇంటి వారి శోభను ఎంతని వర్ణించగలం? ఒకవైపు రహత, రెండో వైపు నేముకామ్. ఈ రెండింటికి మధ్య షిరిడి. ఇక్కడ నుండి పై రెండు ఊర్లు దాటి బాబా వారి నిర్యాణ పర్యంతం బయటకి ఎప్పుడూ స్థూల శరీరంతో ప్రయాణం చేయలేదు. ఎక్కడికి పోయినా వారికి సర్వత్రా ఏం జరిగేది తెలుస్తూ ఉండేది. రైలు, బండ్లు ఎప్పుడు చూడకపోయినా, వానిలో ప్రయాణం చేయకపోయినా ఆ బండ్ల రాకపోకల సమయం వారికి తెలుస్తూ ఉండేది. రైలు బండి సమయానికి సరిగ్గా వెళ్లాలనే భక్తులు తయారై బాబా ఆజ్ఞ కొరకు వారి వద్దకు వెళితే ఏమంత తొందర వచ్చింది అనేవారు. బాబా త్వరగా వెళ్ళిపోతే నాకు బొంబాయి రైలు తప్పిపోతుంది, దాని ఫలితంగా మా ఆఫీసర్ నన్ను ఉద్యోగం నుండి తొలగించేస్తాడు అని అంటే, ఇక్కడ వేరే ఆఫీసర్ ఎవరూ లేరు, ఏం తొందరపడవద్దు, వెళ్ళి కొంచెం రొట్టె తిను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు అనేవారు. వారి ఆజ్ఞను జవదాటే గుండె ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. బాబా ఆజ్ఞను శిరసా వహించని వారి బండి ఎన్నడూ తప్పలేదు. వారి ఆజ్ఞను మీరిన వారు ఖచ్చితంగా అపాయంలో పడేవారు. హేమాత్ పంతు సాయి పాదాలకు శరణు చొచ్చి వచ్చే అధ్యాయంలో భక్తులు తమ ఊళ్లకు మరలి వెళ్లేటప్పుడు బాబా ఆజ్ఞ ఉంటేనే వెళ్ళటం లేదా మానటం, బాబా మాట జవదాటితే అపాయంలో పడటం, సాయిబాబా ఏ కారణం వల్ల మధుకరి వృత్తి ధారణ చేసి భిక్షాన్న సేవనం చేసేవారు, పంచసూనాది పాతక క్షాళనం మొదలగు కథా నిరూపణ చేస్తారు.
అనుక్షణం శ్రోతల చరణాలకు నమస్కరించి మీ శ్రేయస్సు కొరకు సచ్చరిత శ్రవణం చేయండని ప్రార్థిస్తున్నాడు హేమాత్పంతు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్పంతు విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి సమర్థ అవతరణము అను 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.